హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో నేను డబల్ లేయర్ షార్ట్ బెల్ హ్యాండ్స్కి ఏ విధంగా లైనింగ్ వేసి కుట్టుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నానండి నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను డబల్ లేయర్ బెల్ హ్యాండ్స్ వితౌట్ లైనింగ్ అయితే ఆ వీడియోకి చాలామంది కామెంట్ చేస్తున్నాను అనమాట దీనికి ఏ విధంగా లైనింగ్ వేసుకోవాలి ఒకసారి వీడియో చేయండి అని సో అందుకోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఒకసారి క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేసింది నేను ఎవరైనా వితౌట్ లైనింగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండ్ డబల్ లేయర్ బెల్ హ్యాండ్స్ని నేను వీడియో అనేది లింక్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇక్కడైతే నేను టూ కలర్స్ తీసుకున్నానండి రెడ్ అండ్ క్రీమ్ కలర్ తీసుకున్నాను తర్వాత ఇక్కడ నార్మల్ స్లీవ్స్ మనం ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా నార్మల్ స్లీవ్ అనేది కట్ చేసుకున్నాను మీకు క్లియర్గా కనిపించడానికి ఒక స్కెచ్తో మార్క్ అనేది వేసుకుంటున్నాను నార్మల్ స్లీవ్స్ ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా అనమాట ఇలా ముందుగా ఒక పేపర్ని కట్ చేసి పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ టూ టూ ఇంచెస్ ఖర్చుతో కలిపి నేను కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము పై నుంచి వన్ వన్ ఇంచ్కి ఒక ఐదు దగ్గర ఫైవ్ ఫైవ్ దగ్గర ఈ విధంగా అక్కడక్కడ ఒక వన్ ఇంచ్కి ఈ విధంగా అయితే మార్పు వేసుకోండి ఇలా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక ఐదు దగ్గర ఈ విధంగా అయితే మార్పు వేసుకోండి ఈ విధంగా మార్పు వేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్స్ అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్ లైన్స్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోండి చాలా ఈజీ అండి లుక్ అయితే చాలా బాగుంటది ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్ట్రైట్ లైన్ వేసుకున్నామో ఎక్కడి దాకా వేసుకున్నామో అక్కడి దాకానే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫుల్లు కట్ చేయకుండా ఇలా ఎక్కడి దాకా డాట్ పెట్టి మార్క్ వేసుకున్నాం కదా స్ట్రైట్ లైన్స్ అక్కడి దాకా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకోవాల్సి ఉంటుంది ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుందండి అది ఏ విధంగా వేసుకోవాలనేది కూడా ఇప్పుడైతే చూసేదాం ఇప్పుడు కట్ చేసుకున్న పేపర్ పీస్ని దీని మీద వేయాలండి వేసి ఇలా కోన్ షేప్ వచ్చే విధంగా మనము పేపర్ని ఇలా గుండు పిన్లు తీసుకొని పిన్ చేసుకోండి ఇలా కోన్ షేప్ వచ్చేలాగా వన్ వన్ ఇంచ్ అలా వచ్చేలాగా గుండు పిన్స్ పెట్టుకొని ఈ విధంగా కోన్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా పేపర్కి అయితే పిన్స్ అనేవి పెట్టేసుకోండి పిన్స్ వల్ల ఈజీగా ఉంటుంది మీరు అలానే పెట్టి కట్ చేసుకోలేరండి ఖచ్చితంగా గుండు పిన్స్ అనేవి పెట్టేసుకోవాలి ఇలా ఇలా కోన్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా పిన్స్ పెట్టేసుకోవాలి ఇలా పిన్ పిన్స్ పెట్టేసుకున్న తర్వాత చుట్టూ ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి ఇలా ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్ అనమాట ఇక్కడ నేను స్లీవ్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెట్టున్నాను చుట్టూ కట్ చేసుకున్న తర్వాత పేపర్ని అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సెంటర్కి ఒక మార్క్ అనేది పెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఈ విధంగా ఒక కట్ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా తర్వాత అది పై పార్ట్ షోల్డర్ పార్ట్ అనేది కూడా మీకు గుర్తు చాలా బాగా గుర్తుంటుంది అనమాట ఇప్పుడైతే ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ లేయర్ వచ్చి మనము అంతే లెంత్ తీసుకుంటే బాగోదు అందువల్ల ఒక వన్ ఇంచ్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ షార్ట్ చేసుకోవాలి ఇలా నేనైతే ఇక్కడ వన్ ఇంచ్ షార్ట్ చేస్తున్నాను అంటే మనకి డబల్ లేయర్ వచ్చి స్లీవ్ లెంత్ వచ్చి ఫోర్ ఇంచెస్ వస్తుంది అనమాట ఇలా వన్ ఇంచ్కి ఒక మార్క్ వేసుకొని స్ట్రైట్ లైన్ వేసుకొని కట్ చేసేసుకోండి ఇలా ఇలా కట్ చేసేసుకొని సేమ్ ఇప్పుడు నేను ఏ విధంగా ఫస్ట్ గ్రీన్ రెడ్ పార్ట్ పైన వేసి కట్ చేసుకున్నాం పిన్స్ వేసి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా నేను పిన్స్ పెట్టేసి కోన్ షేప్లో వచ్చేలాగా పిన్స్ అనేవి పెట్టేసి ఆ తర్వాత కట్ చేసేస్తున్నాను వచ్చేసి లైనింగ్ పార్ట్ అండి ఇది వచ్చేసి లైనింగ్ అనమాట ఇప్పుడైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కుట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఒక కట్ పెట్టుకోండి షోల్డర్ వైపు ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు కొత్త వాళ్ళు అయితే చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్ దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్కి కి అటాచ్ చేస్తున్నాను ఇక్కడైతే మీకు కనిపించట్లేదు చిన్న చిన్న గుండు పిన్స్ అనేవి పెట్టేశానండి ఎందుకంటే స్మూత్ క్లాత్ కాబట్టి కొంచెం అటు ఇటు జరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా పిన్స్ అనేవి పెట్టేసుకుంటే కుట్టడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఇలా మొత్తం అంటే కింద పార్ట్ వరకే మనము కుట్టు అనేది వేసుకోండి ఇలా ఇలా కింది పార్ట్ వరకే పై పార్ట్ వద్దండి షోల్డర్ పార్ట్ మీద కుట్టు వేసుకోకూడదు కింది పార్ట్ మట్టుకే ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి వేసుకొని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తీసి ఏదైతే మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని లైనింగ్ వైపుకి ఈ విధంగా మర్చి కుట్టు వేసుకోవాలండి మనము నార్మల్ బ్లౌజ్కి లైనింగ్ అటాచ్ చేసి కుట్టు వేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా అండి ఎటువంటి చేంజెస్ అయితే ఉండదు సీదా వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ లైనింగ్ వైపుకి కుట్టు వచ్చేలాగా ఈ విధంగా అయితే కుట్టు అనేది వేసుకోండి ఇలా ఇలా వేసుకుంటే చూడండి చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు పై పార్ట్ కూడా కుట్టు అనేది వేసేసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా లైన్ లైనింగ్ అటాచ్ చేసామో సేమ్ అలాగే చాలామంది నాకు ఒక ఫోర్ నుంచి ఫైవ్ కామెంట్స్ అయితే వచ్చాయండి దీనికి ఏ విధంగా లైనింగ్ అటాచ్ చేసుకోవాలి అని ఒకసారి వీడియో చూపించండి అని సో అందుకే ఈ కోసం ఈ ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట వాళ్ళ కోసం ఇప్పుడు నీట్గా లైనింగ్ అటాచ్ చేసేసాను దీన్ని ఏ విధంగా అయితే అటాచ్ చేశానో సేమ్ అదే విధంగా నెక్స్ట్ లేయర్ కూడా అటాచ్ చేసేస్తున్నాను మొత్తం కుట్టేసిన తర్వాత కట్ చేసేసుకోండి ఇలా చూడండి నీట్గా స్లీవ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఏ విధంగా కుట్టాను సేమ్ అదే విధంగా నెక్స్ట్ లేయర్ కూడా కుట్టేస్తున్నాను సేమ్ అదే విధంగా పిన్స్ పెట్టేసి ఫస్టు లైనింగ్ సీదా వైపుకి లైనింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది సీదా వైపుకి లైనింగ్ వేసుకొని ఈ విధంగా ఫస్ట్ కుట్టేసి ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసేసి లైనింగ్కు ఈ విధంగా తీసి ఇలా లైనింగ్ వైపుకి ఎక్స్ట్రా క్లాత్ని మర్చుకుంటూ కుట్టు అనేది వేసేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా స్లీవ్స్ లైనింగ్ అటాచ్ చేసాము సేమ్ అదే విధంగా అనమాట తర్వాత లైనింగ్ పై పార్ట్ని షోల్డర్ పార్ట్ని కూడా ఈ విధంగా అయితే అటాచ్ చేసేస్తున్నాను ఇలా అటాచ్ చేసేసుకొని కట్ చేసేసుకుంటే తర్వాత టూ లేయర్స్ని జాయింట్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది మనకి డబుల్ లేయర్ బెల్ హ్యాండ్స్ విత్ లైనింగ్ మీకు ఇలా కుట్టు వద్దు అనుకుంటే కూడా జిగ్ జాగ్ చేసుకోవచ్చండి ఇంకా రింకల్స్ రింకల్స్గా చాలా బాగుంటుంది ఇప్పుడు టూ లేయర్స్ని ఈ విధంగా అయితే జాయిన్ చేసేస్తున్నాను ఈ విధంగా జాయిన్ చేసేసుకుంటే మనం ఇంకా బాడీ పార్ట్ బ్లౌజ్ కుట్టేసి డైరెక్ట్గా దీన్ని సెంటర్కి ఒక మార్క్ వేసుకొని కూడా కుట్టేసుకోవచ్చు అనమాట ఇదే అండి చాలా ఈజీ కదా డబల్ ఎయిర్ బెల్ హ్యాండ్స్ విత్ లైనింగ్ అనమాట ఇది కొంచెం పెద్దవారు కూడా ట్రై చేయొచ్చండి ఇది మరీ ఎక్కువ రింకల్స్గా లేకుండా ఉంటుంది చాలా కొంచెం ఏజ్ వాళ్ళు కూడాను ఒక ఫార్టీ అట్లా కూడాను వేసుకోవచ్చు ఈజీగా అనమాట ఇంతే అండి వాళ్ళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్